వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ మన వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసినాయి అండి, ఎందుకంటే మ్యారేజ్ సీజన్లో మేము బిజీగా ఉన్నాము. అండ్ నా కజిన్ మ్యారేజ్లో కూడా నేను వీడియోస్ యాక్చువల్లీ మొన్న పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో చాలామంది బీడ్స్, హెవీ డిజైన్స్ ఎవరికి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే బీడ్స్ హెవీగా కావాలి అన్నారు. సో మేము అలానే డిజైన్ చేసాం. అంటే సింపుల్గా కావాలి అన్నా కూడా మనం మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, వెస్ట్రన్ వేర్ కూడా. అండ్ చాలామంది ఏంటంటే ఒక మెయిన్ డౌట్, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఆన్లైన్లో మెజర్మెంట్స్ మీకు ఎలా పంపించాలని చాలామందికి డౌట్ ఉందండి. సో దానికోసం నేను ఒక ఈరోజు వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే బాడీ మెజర్మెంట్ బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ, లాంగ్ ఫ్రాక్కి, క్రాప్ టాప్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఏ ఏ సైజెస్ కావాలి అండ్ బాడీ పార్ట్స్లో ఏ మెజర్మెంట్స్ అయితే మనకి డ్రెస్సెస్కి సెట్ అవుతుంది అని ప్రతిదీ కూడా నేను క్లియర్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ నాకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే చాలామంది ఆర్డర్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లక్షల మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తూనే ఉన్నాను. అండ్ ఒకటి రెండు ఏంటంటే బ్యాడ్ రివ్యూస్ కూడా వస్తాయి. సో అలా అని అందరినీ సాటిస్ఫై అంటే చేయలేము కదా. సో కొన్ని ద బెస్ట్ ఉంటాయి, కొన్ని కొంచెం డౌన్ ఉంటాయి. సో మీరు ఒకసారి మీరు ఇచ్చే ముందు ఒకసారి నాకు బెస్ట్ టైం ఇవ్వండి, 1 మంత్ ఏవో టైం ఇవ్వండి, నేను మంచిగా చేసిస్తాం. అండ్ పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. చాలామంది పంపించే మెజర్మెంట్స్ కూడా సరిగ్గా పంపించట్లేదు. సో వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నేను ఈరోజు తనకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి కావాలి మీకు యూస్ఫుల్ అయ్యే నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్, బ్లౌజ్కి ఏ మెజర్మెంట్స్ కావాలి, ఎలా తీసుకోవాలని చెప్తాను. సో మనకి మామూలుగా ఫారెన్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ దగ్గర టేప్ ఉంటుంది కాబట్టి మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నాకు మెజర్మెంట్స్ సెండ్ చేయండి. సో ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ తీసుకుంటాను అండ్ టేప్ గురించి చెప్తున్నాను అండి. ఫస్ట్ మనం ఇలా ఇంచెస్లో తీసుకోండి. మనకి 1 మీటర్ వచ్చేసి 39 ఇంచెస్ అండి. 39 ఇంచెస్ అంటే 1 మీటర్. సో మనం ఇక్కడ ఇంచెస్లో నేను టేప్ మెజర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాడీ బ్లౌజ్ లెంత్ అండి. బ్లౌజ్ లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోల్డర్ దగ్గర నుంచి ఆ బ్లౌజ్ ఎక్కడి వరకు పెడతాము, 12½, 13½, మరీ కిందకి పెట్టలేము, అలానే మరీ పైకి షేర్ చేయలేము. ఇక్కడ వచ్చేసి మనం 13 ఇంచెస్ తీసుకుంటున్నాం దానికి. నాకైతే నేను 15½ పెట్టుకుంటాను, 16 ఇంచెస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా బాడీ రిక్వైర్మెంట్స్ ఎవరికి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటాము. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ డీప్. మీరు అలానే పైన షోల్డర్ దగ్గర టేప్ ఉంచి బ్యాక్ సైడ్కి ఇలా క్రాస్గా పెట్టండి. అంటే మీకు ఇక్కడ నెక్ 9 వచ్చేస్తుంది. నాకైతే నేను 11½ పెట్టుకుంటానండి. 10, 11, 9 అలా మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ మీకు 9½, 10, 11 అనేది మీ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. చాలామంది షోల్డరు మామూలుగా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటారు, కానీ అలా కాదు. మనకి ఇక్కడ షోల్డర్ ఏంటంటే బోన్ నుంచి బోన్కి మనకి షోల్డర్ వచ్చేసి రిక్వైర్మెంట్ బోన్ టు బోన్ అండి. అంటే ఇక్కడ బోన్ ఉంటుంది, అక్కడ బోన్ నుంచి మనకి ఇక్కడ బోన్ తీసుకుంటాం. అంటే మీకు 14 ఇంచెసే వస్తుంది. చాలామంది 17, 18, 16 అలా పెడతారు, అసలు ఎవ్వరికి ఆ షోల్డర్ ఉండదు. సపోజ్ నేను ఇప్పుడు చూసుకుంటున్నా జస్ట్ ఓన్లీ బోన్ టు ఇక్కడ బోన్, నాకు 15½ to 16 ఇంచెస్ వస్తుంది అంతేనండి. అదే లాస్ట్ అంటే మొత్తం కంప్లీట్గా ఇలా పెట్టకండి. ఇలా పెడితే ఏంటంటే మీకు షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. సో జస్ట్ ఈ షోల్డర్ నుంచి ఈ బోన్ వరకు మ్యాచ్ చేసుకోండి, సరిపోతుంది. సో మనకి బ్లౌజ్కి కావాల్సింది బ్లౌజ్ లెంత్, బ్యాక్ నెక్, షోల్డర్. ఇది బ్యాక్ పార్ట్ అండి బ్లౌజ్కి. ఓకే, బ్యాక్ సైడ్ అయిపోయింది. మళ్ళీ ఫ్రంట్కి ఓపెన్ చేసి ఫ్రంట్కి హ్యాండ్స్ డౌన్ చేసేసి ఫ్రీగా నుంచోవాలి. అండ్ మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోండి. అంటే నాకు లూజ్ కంఫర్ట్గా ఉంటుందని చాలామంది ఏం చేసేస్తారంటే ఇక్కడ లూజ్ పెట్టేస్తారు అండ్ మళ్ళీ మేము కట్ చేసుకునేటప్పుడు లూజ్ అనేది యాడ్ చేసుకుంటాం. సో బ్లౌజ్ ఏమైపోతుందంటే ఇంకా లూజ్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా దీన్ని అప్పర్ చెస్ట్ అంటామండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ కరెక్ట్గా 29 ఇంచెస్ ఉంది. అప్పర్ చెస్ట్ కావాలి అండ్ చెస్ట్ పార్ట్ కావాలి అండ్ ఇలా వేస్ట్. మన బ్లౌజ్ వేస్ట్ దగ్గర అయితే మనం బ్లౌజెస్ అయితే టైట్గా వేసుకుంటాం కదా. సో మీరు లూజ్ అనేది అస్సలు యాడ్ చేయదు, జస్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పెట్టండి మీరు ఇక్కడ వేస్ట్. అలానే డ్రెస్కి వచ్చేసి కొంచెం కింద హిప్ మీకు ఏమొచ్చింది, అప్పర్ చెస్ట్, చెస్ట్, వేస్ట్ అండ్ హిప్, ఇవి డ్రెస్ మెజర్మెంట్. డ్రెస్కి కూడా సరిపోతుంది మనకి హిప్.
అండ్ మీకు హ్యాండ్ లెంత్ అండి, హ్యాండ్ షార్ట్ హ్యాండా, ఎల్బోనా, 3/4నా, ఫుల్ హ్యాండా. సో మీకు హ్యాండ్ మొత్తం మెజర్మెంట్ షార్ట్ ఎల్బో 3/4 చుడి హ్యాండ్. సో మళ్ళీ ప్రతిసారి మనం అక్కడ లూజ్ తీసుకోవాలండి, మొత్తం ఇక్కడ లూజ్, ఎల్బోకి లూజ్ అండ్ 3/4కి, 3/4 కూడా కొంచెం లూజ్ పెడితే మనకి హ్యాండ్ ఇలా మూమెంట్ కోసం మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం లెంత్ పెట్టాను, లూజ్ పెట్టాను అండ్ ఇక్కడ కూడా లూజ్ కరెక్ట్గా. సో హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి ఆర్మ్హోల్ అండి. ఒకసారి చెయ్యి ఇలా పైకి పెట్టి టేప్ పెట్టేసి చెయ్యి డౌన్ చేసి మీకు ఒక్కసారి క్లియర్గా చూస్తే ఒకసారి ఇక్కడ షోల్డర్ మీద వచ్చింది. చాలామంది ఇలా తీసుకుంటారు, కాదు షోల్డర్ మీద నుంచి మీకు రావాలి 13.5 షోల్డర్ మీద నుంచి మీకు ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసింది. ఒకసారి బ్యాక్ లెంత్ నోట్ చేసుకోండి, బ్లౌజ్ లెంత్ ఒకటి, బ్యాక్ నెక్ డీప్, షోల్డర్ అయిపోయింది. తర్వాత అప్పర్ చెస్ట్, చెస్ట్, వేస్ట్, హిప్ అయిపోయింది అండ్ హ్యాండ్కి సంబంధించిన హ్యాండ్ లెంత్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్, మనకి సేమ్ ఇలా బ్యాక్ ఎలా అయితే తీసుకున్నామో మనం ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ క్రాస్గా అండి, సేమ్ ఇక్కడ నుంచి ఇలా. నేనైతే 7.5-8 ఉంటాయి నా బ్లౌజెస్, అంటే మనకి బ్రాడ్గా కావాల్సిన వాళ్ళు బ్రాడ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాయింట్ అండి, పాయింట్ వచ్చేసి మనకి చెస్ట్ డౌన్, ఎగ్జాక్ట్గా షోల్డర్ నుంచి మనకి చెస్ట్ డౌన్, అది 12.5, 13, 14 ఎవరి మెజర్మెంట్స్ రిక్వైర్డ్ వాళ్ళకి ఉంటుందండి పాయింట్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా తీసుకున్నాను. సో టేప్ 1 అనేది కిందకేసేస్తే మీకు లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేస్తుంది. కాలు స్ట్రెయిట్గా పెట్టేసి మనకి చాలామంది ఇప్పుడు కిందకి 1 అనేది కిందకి పెట్టేసి, నేను టేప్ అనేది ఫ్లోర్కి టచ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి 53. చాలామంది ఏంటంటే హిల్స్ వేసుకుంటారు, హిల్స్ వేసుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి పైకి ఇట్లా, ఇప్పుడు హిల్స్ వేసుకున్నప్పుడు తను ఒక్క 2 ఇంచెస్ లేచింది, యాక్చువల్గా అయితే 53. సో కిందకు 54-55 యూజ్ చేసుకోవచ్చు. అంటే హిల్స్ వేసుకునే వాళ్ళకి ఒక 1 నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా, వాళ్ళకి కావాలి అనుకుంటే మీరు పెట్టండి, లేదు మాకు అవసరం లేదు అంటే జస్ట్ ఎగ్జాక్ట్గా. సో అది లాంగ్ ఫ్రాక్ అండి. అంబ్రిల్లా కటింగ్ వచ్చేసి మరీ కాకుండా కొంచెం మనం యాంకిల్, అనార్కలి మోడల్ వచ్చేసి కొంచెం యాంకిల్ లెంత్ పెట్టుకోవచ్చు. సో అలా. అండ్ డ్రెస్ మెజర్మెంట్ వచ్చేసి మనకి మోకాళ్ళ వరకు, దాని కింద కాదు మీ రిక్వైర్మెంట్ డ్రెస్ లెంత్ వచ్చేసి, బట్ ఇలా డ్రెస్ లాంగ్ ఫ్రాక్ కానీ షార్ట్ ఫ్రాక్ కానీ ఇలా తీసుకోవచ్చు. అండ్ లంగా లెంత్ కూడా అండి, టేప్ ఎప్పుడు కింద కింద వేసేసి మీరు ఇక్కడ లంగా లెంత్ చూసుకోవచ్చు, మీరు ఎక్కడ లంగా లెంత్ కడతారో. కానీ లంగాకి ఇప్పుడు 1 ఇంచ్ కొంచెం కిందకి ఇట్లా ఫ్లేయర్గా ఉంటేనే బాగుంటుంది. సో మీరు మంచిగా టేప్ని కింద ఫ్లోర్ కానిచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చేయండి అండ్ మీకు అక్కడ వేస్ట్ వస్తుంది. అంటే మీరు కట్టుకునే లంగా దగ్గర కరెక్ట్గా వేస్ట్ పెట్టండి. ఇప్పుడు తన వేస్ట్ 25 ఉంది, అంటే మేము లూజ్ యాడ్ చేస్తాం, మీరు ప్రతిసారి లూజ్ యాడ్ చేస్తాం, మీరు ఎగ్జాక్ట్గా పెట్టండి. సో మనం క్రాప్ టాప్ యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ నుంచి మనకి కొంతమంది అంటే గ్యాప్ కనిపించవద్దు అనే వాళ్ళు ఉంటారు. సో ఫ్రంట్ గ్యాప్ లేకుండా మీరు లంగా ఎక్కడ కడతారో అక్కడ తీసుకోండి. అండ్ చాలామంది బ్లౌజెస్ ఏంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కిడ్స్ వేర్కి వచ్చేస్తే మనం ఇక్కడ వరకు టైట్గా వచ్చేసి ఇక్కడ నుంచి అంబ్రిల్లా కటింగ్ కానీ ఫ్రిల్స్ కానీ వస్తాయి కదా, సో అలా కూడా చూడండి. అండ్ ఇక్కడ 13 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 13 నుంచి తనకి ఒక 5 ఇంచెస్ ఏమంటారు ఫ్రిల్స్ కానీ అంబ్రిల్లా కటింగ్ కానీ కిడ్స్ వేర్లో కానీ మనం పెద్దవాళ్ళకు కూడా అలా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ టైట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు అంబ్రిల్లా కటింగ్ కానీ ఫ్రిల్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. సో మీరు అది కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్యాంట్ లెంత్. ఇప్పుడు చాలామంది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ యూజ్ చేస్తున్నారు, ఆ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కూడా ప్యాంట్ లెంత్ ఒక్కసారి మనం ఎక్కడైతే కడుతున్నామో అక్కడి నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం యాంకిల్ వరకు చూసుకోవచ్చు. అండ్ యాంకిల్ దగ్గర లూజ్ అండ్ ఇక్కడ లూజ్, మోకాల దగ్గర లూజ్ ఎగ్జాక్ట్గా అండి. ఇది కూడా కొంచెం లూజ్ పెట్టి నాకు యాడ్ చేసి చెప్పండి. అండ్ థై లూజ్. సో మనకి స్ట్రెయిట్ కట్ ప్యాంట్కి కానీ చుడి ప్యాంట్కి కానీ ప్యాంట్ లెంత్ అండ్ కింద 3 సైజెస్ నేను మెజర్ చేశాను కదా, థై కానీ కింద మెజర్మెంట్స్ కానీ మొత్తం 3 మెజర్మెంట్స్ లూజ్ మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డ్రెస్ లెంత్ అయిపోతుంది. హ్యాండ్ లెంత్ క్రాప్ టాప్కి తీసుకున్నాం, లంగాకి, లాంగ్ ఫ్రాక్, అంబ్రిల్లా కటింగ్, షార్ట్ ఫ్రాక్, ఏదైతే ఈ మెజర్మెంట్స్ కావాలండి. మీకు ఏది కావాలన్నా మనకి బాడీ పార్ట్స్లో ఇలా పర్ఫెక్ట్గా తీసుకోండి. అంటే అట్లీస్ట్ లూజ్ అనేది యాడ్ చేయొద్దు, లూజ్ అనేది మేము యాడ్ చేసుకుంటాము, మీరు జస్ట్ ఎలా ఉందో టేప్ అలా పెట్టి మెజర్మెంట్. సో
ఇదండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మీకు నాకు తెలిసి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా నాకు ముఖ్యంగా ఏంటి యుఎస్ లో యూకే లో ఉన్న వాళ్ళకి కెనడాలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో చాలా మంది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే డౌట్స్ అడుగుతున్నారు నేను వీడియో కాల్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మెజర్మెంట్స్ తీసుకున్నాను సో ఇప్పటి నుంచి మీకు అది ఉండదండి నేను ఇప్పుడు ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేశారు కదా ఎలా తీసుకోవాలి టేప్ మీటర్ ఏంటి ఎన్ని ఇంచెస్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సో ప్రతి ఒక్కరు మీరు హ్యాపీగా మీ ఇంట్లో మెజర్మెంట్స్ తీసేసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసుకొని ఫుల్ బాడీ మెజర్మెంట్స్ నీట్ గా తీసుకొని నాకు సెండ్ చేయండి మేము మీకు ఎలా కావాలంటే అలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో డిజైన్ చేస్తాము సో ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్స్ కానీ డిజైన్ కానీ కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా ఈ మెజర్మెంట్స్ వల్ల మీకు ప్రాబ్లం కూడా రాదు సో మా ఛానల్ నచ్చితే మా వాసంతి క్రియేషన్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి డాట్ క్రియేషన్స్ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఈ మ్యారేజెస్ బిజీ సీజన్ లో ఏంటి చాలా డిజైన్స్ నేను ఇంకా పోస్ట్ చేయట్లేదు బట్ ష్యూర్ గా నేను ఈ నెక్స్ట్ వీక్ నుంచి నేను మెషిన్ ఎంబ్రాయిడరీ కటింగ్ ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్ తో షేర్ చేసుకుంటాను సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా కొత్తగా చూస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా కొత్త కొత్త బ్యూటిఫుల్ డిజైన్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం మీ వాసంతి